ఏమంటావు కాదయ్య బాబు మొగోళ్ళు వేసుకుంటారా? ఆడోళ్ళు కాదయ్య బాబు మొగోళ్ళు వేసుకుంటారా? ఏంది చెరువు నైట్ వేసుకోండి. నైట్ మేము వేసుకునేదింద్రా, మేము నైట్ వేసుకునేది నైట్లు మేము వేసుకుంటాం. పాతికేలు పాతికేలు ఎండలో తిరగతా నువ్వు వేసుకుంటావా? డబ్బులు వద్దు. అరే రైలు బండ్లకి వెళ్ళి ఇట్లా అనుకుంటా తిర్రా, అరే రైలు బండ్లకి వెళ్ళి ఇట్లా అనుకుంటా తిర్రా. ఏంద్రా నైట్ వేసుకునే నువ్వు తిరుగు. ఏంద్ర ఇదే నీకు అర్థం కావట్లేదు? ఏంద్ర అర్థం పాతికేలు రబ్బర్ పెడి తెచ్చింది. ఏం పాతికేలు ఇట్లా అనుకుంటా తిర్రా, వేసుకునే రైలు బండ్లకి వెళ్ళరా. నైట్లు వేసుకుని రాత్రి ఏంద్ర చేసాలో చేసాలి కాదు కానీ పోరా. ఈ నైట్లు మేము వేసుకోవాలా? మేము వేసుకున్నాం నైట్. ఏమనుకున్నది? మీ నాన్నకేరా? మీ నాన్న మా నాన్న కొడతా గానీ అడవులు వేసుకునే నైట్ మొగ్గు. మా నాన్న గొడ్లు గొడ్లు కొడుతున్నాడా? మీ నాన్న రాకపోతే నువ్వు గొడ్లు కొడుతున్నావుగా. మీ నాన్న ఎండాకాలం అయితే ఎండాకాలం అయితే మా నాన్నకి వేస్తా గానీ వేసుకుంటావా? నేను వేసుకోను. ఎందుకు వేసుకోవు? అరే ఇట్లా అనుకుంటా మీ తనుకుంటే వెళ్ళరా లేదా? ఇట్లా అనుకుంటా మీ తనుకుంటే వెళ్ళరా? అర్థం కాలేదు. కొరియా దేశం నుంచి తీసుకొచ్చాం ఇది. నైట్ పాతికేలు కట్టయితే పాతికేలు పాతికేలు మీకు వాళ్ళని తెప్పించాను. వడదెబ్బ తగిలితే వడదెబ్బ మా తగిలితే నీకేమరా? అయ్యో నీకేమరా? నైట్ వేసుకుంటే ఏమైంది నీకు? ఆడవాళ్ళు నైట్ మేము వేసుకునేవా? ఆడ మొగ అసలు నువ్వేంద్రా? ఏంద్ర ఈ నైట్ వేసుకునేంద్రా? మేమన్నా మనుషులు అనుకున్నావు పాయగోళం అనుకున్నాం. మేమన్నా మనుషులు అనుకున్నావు పాయగోళం అనుకున్నావు. సరే మాట 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 మొగలు వేసుకో. నైట్ మొగలు వేసుకోరా? జపాన్ వేసుకోవట్లేదు. సినిమా హీరోలు వేసుకుంటున్నారు. వేసుకుంటే మేము వేసుకుంటాం. వేసుకోవచ్చు నీకు. ఇక వేసుకోమంటేగా చూడు పాతికేలు పాతికేలు 50,000 రూపాయలు కడతారు అవసరం. కొరియా నుంచి వచ్చిన తెప్పించాం మేము. ఏంది అవును నేను తెచ్చానయ్యా. నైట్ వేసుకుని రైలు బండ్లో అడుక్కొని తినరా. సరే నేను వెళ్తాను. నేను వెళ్తా. నువ్వు వస్తావా? నేను ఎందుకు వస్తాను? నైట్ వేసుకుని మరి నైట్ వేసుకుని నైట్ వేసుకుని నేను వస్తాను. నైట్ వేసుకుని అందరూ సపోర్ట్ కారం చెప్పు. వేసుకున్నది ఆడవాళ్ళు కాదు. ఎండలో బరుగుడు కూడా తిరుగుతున్నావు నువ్వు. బరుగుడు తీసుకుని నైట్ వేసుకుంటారు మేము. ఎండ తగలదా? రైలు బండిలోకి వెళ్ళరా. రైలు బండిలోకి వెళ్ళరా. టెక్నాలజీ అడుగు రాలేదా? ఈ నైట్ వేసుకుని నేను అడుగుంటా కాదు. పాతికేలా ఇది ఎవరు కడతావు? కడతావా? నేను దమ్మని అంటారు. నేను నేను దమ్మని పని చేయండి. నైట్ వేసుకొని ఫోటో దిగు. నేను పంపిస్తా ఫోటో. వేసుకోమని చెప్తాను. మేము ఎందుకు వేసుకుంటారా? నైట్ వేసుకుని ఫోటో మేము తెస్తాం. ఇప్పుడు డబ్బులు కట్టమన్నారు. పాతికేలు ఏం చేయమంటా? మీరు కట్టుకో కట్టుకో మీరు కట్టుకో. సరే మీ ఇద్దరు వేసుకోండి. డబ్బులు తీసుకురాళ్ళు. అర్థమైందా? వాళ్ళు ఏమన్నారంటే జపాన్ టెక్నాలజీ కొత్త కంపెనీ పెట్టారు కదా, అవును రైతులయ్యా బరుగుడ్లు తిరిగి సల్లగొండ తయారు చేశారు. రైతులు మీ నైట్లు వేసుకుంటావు? డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇవ్వగా పని చేయి. ఈ నైట్ వేసుకో. ముగ్గురు ఫోటో దిగి పెడతాం వాళ్ళకి. వేసుకోకుండా యువత నువ్వు ఎక్కడికి వెళ్తా? నైట్ వేసుకో. నైట్ కాదు ఎంత అనుకున్నది? ఏంది ఊర్లో వేసుకుని 50 రూపాయలు 100 రూపాయలు వేకుండా కొరియా వాళ్ళు తయారు చేశారు. ఎండాకాలం పాతికేలు పాతికేలు మాకు కావాలా? మేము వేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు నువ్వు వేసుకున్నావు అనుకో, నీ ఫోటో తీసుకొని చెప్పేది నువ్వు యాడ్ మా దగ్గరికి వేసుకుంటున్నారు. వేసుకుంటే నువ్వు వేసుకో. నేను వేసుకుని సల్లగా ఉంది నాకు సల్లగుందా?
వేసుకోను ఫోటో దిగి పంపిద్దాం. వేసుకుంటేమైందంటే ఎందుకు వేసుకోవాలు? ఆడోళ్ళు కాదయ్య బాబు, మొగోళ్ళు వేసుకుంటారా? ఆడోళ్ళు కాదయ్య బాబు, మొగోళ్ళు వేసుకుంటారా? మొగోళ్ళు రైతుల కోసం తయారైన నైటీలు నువ్వు వేసుకో. తిరుగు బాబు, నేను వేసుకున్నాగా? ఇంకా తిరుగుతోటి తిరుగు, లేదా రైలు బండ్లోకి వెళ్ళి తిరుగు. రైలు బండ్లకి తిరుగుతాను. నువ్వు వేసుకుని బరు కొట్టు కడు తిరుగు. నువ్వు బరు కొట్టు కడు తిరుగు వేసుకుని. నాకు అవసరం లేదు. ఎందుకు నీకు చొక్క? ఇగో కండవా, ఇప్పుడు ఎన్ని వేసుకుంటావా లేదా చెప్పు. కొరియా దేశం నుంచి కేసు పెడతారు నీ మీద. రైతుల కోసం ముగ్గు తెప్పించా మేము. నేను దమ్మనమాటేసుకోవా? ఎందుకు వేసుకోవాలి? కేసు పెడతారు ఎవరు మీద పెడతారు? నీ మీద పెడతారు. వాళ్ళకి ఇద్దరున్న రైతులు, పెద్ద రైతులు వరుగోడ్లు మేపతారు వాళ్ళు. మా మీద చెప్పావు నువ్వు? మీ మీద చెప్పారు. నేను దమ్మనావు నిన్ను? నిన్ను మీద దమ్మనలేదయ్యా. నువ్వు పొట్ట దిగేది ఆడోళ్ళు తెచ్చి మా నెత్తి మీద పెడతావు. ఆడోళ్ళు అంటే మీకు మీరు వేసుకున్నారు ఇప్పుడన్నా? ఆడోళ్ళు చదువుతున్న పాతికేళ్ళు చెప్పులు మరి సమాధానం చెప్పండి. నువ్వు ఎక్కడికెళ్తావు? కాదు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఇద్దరు రైతున్నారని తెప్పించానా? ఇప్పుడు ఆ దేశం మొత్తం ఏమో కంపెనీ నాశనం అవుతుంది వల్ల కొన్ని కోట్లు టర్న్ ఓవర్ అర్థమైందా? కొన్ని చోట్లైతే నువ్వు దేంగో, నువ్వు తీసుకో డబ్బులు. తిను పాతికేళ్ళు ఊరిని ఇచ్చారు నీకు. వేసుకుంటావు చెప్పా? ఏమి చెప్పు నీకు? నైట్ వేసుకుంటేమైంది నీకు? లుంగి వేసుకున్నావుగా? అవును వేసుకో. అమ్మగా గుండెలు పెట్టుకునేది లేదుగా, కొనుక్కోట వేయదు లోపల. నువ్వు వేసుకోవా? వేసుకోకుండా ఇల్లు నువ్వు వేసుకోవా? వేసుకోకుండా ఇల్లు అగు ఈ నెవరుస్తా నువ్వు చేస్తున్నావు. నైట్ వేసుకుంటే ఏమైందంటేసుకోవా? డబ్బులు ఇద్దరు అయితే నువ్వు తేమలేదుగా. నేను తేమల మరి వేసుకో. వేసుకో నేను తెచ్చాగా. మాకు వద్దు వేసుకోరా. ఒక్కసారి వేసుకో నీ చూడు మాట చదువుతురా. ఒకసారి వేసుకో ఫోటో దిగు. ఫోటో దిగు బాబాయ్, నీ కాడ రాని నేను ఫోటో దిగను. అవసరం లేదు. నీకు మర్యాద కంపెనీలో డబ్బులు కట్టు. కంపెనీలో నీ పేరు చెప్పారా? నీ పేరు చెప్పి తీసుకొచ్చాడు. లేకపోతే వచ్చాడు వాళ్ళు దిగారు అనుకో. ఏం చేస్తారు? ఎవరు నేర్చుకెళ్తాడు? ఎవరు నేర్చుకెళ్తాడు?
నువ్వు తేమంటాం కాదు, రైతు కోసం కొత్త కంపెనీ పెట్టారు. నేను వెళ్ళడం కాదు బాబా, ఇప్పుడు నా మీద కేసు పడిద్దాను. నువ్వు నైట్ వేసుకోవాలి, అసలు ఎప్పుడు వేసుకోవాలి నువ్వు నైట్ వేసుకో, నువ్వు నైట్ చెప్పారు నువ్వు నైట్ వేసుకుంటావు అని చెప్పి అందరు చెప్పారు. మీ ఊర్లో మామే చెప్పేది మేము నైట్ వేసేవాళ్ళం, బరుగోట్ల కాడ వేసుకెళ్తాను చెప్పారు. పాతికేళ్ళకి నువ్వు కష్టపడే సంపత్తి మాట వేసుకోండి, ఫోటో దిగి పంపించాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ చదువుతున్నా నైట్ చేత మర్యాద తీసుకెళ్ళు, నాకు వద్దు మరి నువ్వు తీసుకెళ్ళు పడేస్తావు. అర్థం కావట్లేదు, మామూలు నైట్ కాదు బాబాయ్, అది మామూలు కాదు, మామూలు కాదు బాబాయ్, పడయి పంచాయత్ నిన్న వచ్చి తీసుకెళ్ళిపోతాడు, కొరియా వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. లుంగిలు చెప్పేది వింటావా, రైతులు బర్రె కొడుకు తిరిగేవాళ్ళు లుంగిలు కట్టుకోవడం లేదంట. ఏమైంది ఇప్పుడు, ఏం చేస్తావు నువ్వు, వేస్తావు దిరక్కా, నువ్వు వేస్తావు దిరక్కా, చెప్పేది బరిగోటు కనుక వచ్చినప్పుడు వేసుకోండి నైట్ వేసుకోవాలి. పెళ్లి కావాలి ఇప్పుడు ఏమన్నా చెప్పా, నైట్ వేసుకుంటే కదా చెప్పావా, నైట్ వేసుకుంటే మీ ఊర్లో పొరుగు పోయిద్దా, పెళ్ళాను మేము చెప్పావా పెళ్లి కావాలి వేసుకో. ఏమైందంట ముసలాడు అయ్యాక నువ్వు అయ్యా పీసుకొస్తా నైట్ వేసి మా మీద పాతికి వెళ్తే అంగదాం కొరియాయి కొరియాయి ఎల్లు చదువుతాను ఎంత తెరుస్తా నైట్ చేసుకోకుండా ఎల్లు నువ్వు నువ్వు సీరియస్ అవుతున్నావు, నీతో మాట్లాడనా.